नमस्ते विजन न्यूज को स्वागत वार्तलु प्रमुख पुण्यक्षेत्र द्वारका तिरुमल क्षेत्र देवत विराजिल्लुतुन्न कुंकुल्लम्म अम्मवारी आलयंलो नवरात्रि उत्सवालु घनंगा जरुगुतुन्नायि। उत्सवाल्लो भागंगा आदिवारं रेंडो रोजु अम्मवारु श्री ललिता त्रिपुर सुंदरी देवालंकारंलो भक्तुलकु दर्शनमिच्चारु। विशेष अलंकरणलो उन्न अम्मवारिनि भक्तुलु कल्लारा तिरकिंचि पुलकिंचारु। ఆలయ ముఖ మండపంలో అలంకరించిన అమ్మవారి ఎదుట విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, కుంకుమ పూజలు, చండీ హోమం వంటి పూజాది కార్యక్రమాలను పండితులు శాశ్వతకంగా నిర్వహించారు. భక్తుల అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శ్రీదేవి శరణ నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారి విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అత్తిలో శ్రీ విజయ చాముండి శ్రీదేవి అమ్మవారికి ఆదివారం కుంకుమ పూజలు చేసి పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ కందుల సత్యనారాయణ భక్తులు పాల్గొన్నారు. అత్తిలి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజలు చేశారు. అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ఆరువిల్లి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ వెంకటరామి రెడ్డి ఆధ్వర్యంలో పూజ అధికారులు జరిపారు. బల్లిపాడు శ్రీ మదన గోపాల స్వామివారి ఆలయంలో ఉన్న శ్రీ రాజలక్ష్మి అమ్మవారిని ధైర్యలక్ష్మి అమ్మవారిగా అలంకరించారు. అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు చేశారు. ఆలయ ఉపచందక దారబాబు భక్తులు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడం పట్ల మండల వైఎస్ఆర్సీపీ నాయకులు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద బాణసంచ కలిసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రైతు విభాగం నాయకుడు రంభ రాంబాబు మాట్లాడుతూ బీసీ కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లు నియమించి అన్ని వర్గాలకు సమన్యాయం చేశారని చెప్పారు. బీసీలంతా వైఎస్ఆర్సీపీ ప్రోత్సాహానికి రుణపడి ఉంటామని తెలిపారు. జై జగన్. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారికి మా బీసీ తరఫున నమస్కారం. మా అణగారినటువంటి జాతులన్నింటికి ప్రత్యేకంగా ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టి అందరికీ కూడా ఫండ్స్ ఇచ్చి అందరికీ సమన్వయం చేసి అన్ని వర్గాలకి కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ఇచ్చినందుకు గాను మా బీసీల తరఫున మేము సంబరాలు చేసుకున్నాం. ఆయనకి మా జాతి మొత్తం బీసీల జాతి ప్రత్యేకంగా రుణపడి ఉంటుందనుకుని జగన్ గారికి మా నమస్కారం. అలాగే మా జిల్లాకి కొన్ని కార్పొరేషన్లు తెచ్చి తమ్మయ్య గారికి, ముఖ్యంగా మా గురువు గారు తమ్మయ్య గారికి చైర్మన్ తెచ్చినందుకు గాను మా కారుమూరి నాగేశ్వరరావు గారు ప్రత్యేకంగా బీసీలంతా కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకి నాగేశ్వరరావు గారికి మేము ప్రోత్సాహం తెలియజేసుకుంటున్నాం. మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అభిబుద్దీన్ గతంలో ఏ సీఎం చేయని విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయడం చాలా ఆనందదాయకమని అన్నారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చారని తెలిపారు. బీసీలందరూ యువ ముఖ్యమంత్రికి అండగా నిలవాలని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు పాయబన సత్యనారాయణ, పార్టీ నాయకులు కసగని అబ్బులు, రాంబసూరిబాబు, కసగని చిన్న తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ ప్రకటించడం అన్నది 56 కార్పొరేషన్ అడుగొట్టి చరిత్రలోనే ఇది అపూర్వం. మన భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు ఈ విధాన్ని ఎక్కడ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు కూడా చేయడం జరగల. ఆయన పాదయాత్రలో జగన్ గారు ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి బీసీ కులానికి కూడా ఎడగొట్టి వాళ్ళలో ఉన్న ఉప కులాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి వాటికి కూడా కార్పొరేషన్లు ఇచ్చి వాటికి ఫండ్స్ ఇస్తూ గుర్తింపు ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేసే విధంగా ఆయన ఏ మాట ఏ విధంగా అయితే మాట ఇచ్చానో ఆ విధంగా ఈరోజు చేయటం చాలా ఆనందదాయకం, ఎంతో హర్షదాయకం. దీన్ని ప్రతి బీసీ సోదరుడు కూడా యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేయవలసిన అవసరం ఎంతో ఉంది. ఎండమర్రు డ్రైన్ వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజలు, రైతులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలు ఆదుకుంటామని తణుకు శాసన కార్మలు వెంకట నాగేశ్వరరావు చెప్పారు. అత్తిలి మండలం తిరుపతిపురం, బల్లిపాడు, వరిగేడు, గుమ్మంపాడు గ్రామాల్లో వరద ఉధృతికి నీట మునిగిన పంట చేలను ఆదివారం శాసనసభ్యులు పరిశీలించారు. అనంతరం తిరుపతిపురంలో వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్మూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ
యందమూరు డ్రైన్ వరద ప్రభావంతో తణుకు నియోజకవర్గంలో వరద ముంపు వల్ల వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. ముంపుకు గురైన ఒక్క సెంటు కూడా వదలకుండా అధికార యంత్రాంగం పంట నష్టం జాబితాను సిద్ధం చేయాలని వ్యవసాయ రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. పంట నష్టం అంచనా వేయడానికి వ్యవసాయ శాఖ సిబ్బంది తక్కువగా ఉంటే పంచాయతీ రెవెన్యూ సిబ్బందిని ఉపయోగించుకోవాలని సూచించారు. వరద నీరు ఇళ్లలోకి రావడంతో తిరుపతిపురం వరిగేడు గ్రామాల్లో భోజన సదుపాయం కల్పిస్తున్నట్లుగా చెప్పారు. వరద ముంపు వల్ల పశుగ్రాసం పాడైనందున ప్రభుత్వం నుంచి పశుగ్రాసం ఉచితంగా అందజేస్తామని చెప్పారు. ఇప్పటికే 2 లారీల పశుగ్రాసం వచ్చిందని మరో 10 లారీల పశుగ్రాసం వస్తుందని తెలిపారు. వరద బాధితులకు ప్రభుత్వం నుంచి బియ్యం కందిపప్పు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 6 గల కోడు అవుట్ఫాల్ స్లూయిస్ గేట్లను అధికారులు తప్పిదం వల్ల రివర్స్ లో బిగిస్తే మాజీ ఎమ్మెల్యే ఆర్ను రాధాకృష్ణ ఇటీవల తిరుపతిపురం వచ్చి మాట్లాడుతూ తన బామవర్ది కాంట్రాక్ట్ తీసుకుని స్లూయిస్ కట్టారని చెప్పడం చాలా ఆశాస్పదంగా ఉందని అన్నారు. తనకు బావమర్దులు లేరని, నా బావ మరిది ఎవరో రాధాకృష్ణ చూపించాలని ఎమ్మెల్యే కాల్మూరి చెప్పారు. రానున్న వేసవిలో అవుట్ఫ్లో స్విచ్ గేట్లను సరిచేసి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం అయ్యేలాగా ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే బంధుగణం అవినీతికి పాల్పడిందని, వేల్పూర్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ లేఅవుట్లు వేసి అమ్ముకున్నారని దుయ్యబట్టారు. వారు వేసిన లేఅవుట్లలో వర్షం నీళ్ళు నిలవడంతో బాధితులు తమ గోడును తన వద్దకు వచ్చి వెళ్లిపుచ్చుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో దేశం నాయకులు ఇష్టానుసారంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి కమిషన్లు తీసుకుని బెల్ట్ షాప్ నిర్వహించారని, కానీ తమ ప్రభుత్వం పూర్తిగా మద్యపాన నిషేధం దిశగా వైన్ షాప్ను తగ్గిస్తోందని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తూ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే కార్మూరి పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఏవి రామాంజనేయులు, ఎంపీడీఓ బి వీరస్వామి, వ్యవసాయ శాఖ అధికారులు, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు పైభన్ సత్యనారాయణ, నాయకులు పంపన బుజ్జి, గౌర నాగన్న, తోలేటి కొండ, వెంకటరత్నం బాబు తదితరులు పాల్గొన్నారు. భోజనం పెడితే వస్తారు, భోజనం టైంకి వచ్చి దువ్వచ్చి ఏమో తణుకు మండలం అండి, బల్లిపాడు ఈడు ఇంకా పెరుగుతుంది వరిగేడు, అలాగే మన గుమ్మంపాడు, అలాగే బల్లిపాడు, తిరుపతిపురం ఇవన్నీ కూడా చూడటం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. ఏదైతే నష్టపోయారో రైతులకి ఒక సెంటు భూమి కూడా వదలకుండా నష్టపోయిన పరిహారం అంతా కూడా పూర్తిగా రాసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ స్టాఫ్కి ఏదన్నా మా మ్యాన్ పవర్ తగ్గువైతే అటు పంచాయతీల నుంచి లేకపోతే ఎండిఓ గారి ఆఫీస్ నుంచి, ఎంఆర్ఓ గారి ఆఫీస్ నుంచి కూడా ఇచ్చేలాగా ఏ ఒక్కటి లేట్ అవ్వకుండా పూర్తిగా చేసే విధంగా, ఏ ఒక్క దుబ్బు వదలకుండా తణుకు మండలం కానీ, 21 మండలం కానీ, అత్తిల మండలం కానీ, అన్ని మండలాలకి జేడీ గారితో మాట్లాడి అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. అలాగే ఏదైతే ఇప్పుడు దువ్వలో కానీ, ఇవాళ వరిగేడులో కానీ, తిరుపతిపురంలో కానీ మరి నీళ్లు వచ్చి ఇళ్లలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసే కార్యక్రమం చేయమన్నాం. ఎవరికీ కూడా ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే విధంగా, అలాగే ఏదైతే పశుగ్రాసం ఉందో ఈ వరదల వల్ల, ఈ ఫ్లడ్స్ వల్ల గడ్డిమీట్లు పచ్చగడ్డి అంతా కూడా పాడైపోయి ఉన్న గ్రామాల్లో మొత్తం పశుగ్రాసం ఇవ్వమని చెప్పాం. ఆల్రెడీ ఇప్పుడు 2 లారీలు వచ్చింది కాబట్టి ఇస్తున్నాం, ఇంకా 10 లారీలు అడిగి ఉన్నాం. ఆ మెటీరియల్ అంతా వచ్చాక అందరికీ కూడా పశుగ్రాసం ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాను. అలాగే సీఎం గారిని కూడా బియ్యం కందిపప్పులు ఇవ్వాలని కూడా కోరాం. రేపు కూడా తుఫాన్ ఉంది అంటున్నారు, అది చూసిన తర్వాత సీఎం గారితో మాట్లాడి కలెక్టర్ గారు అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఏదైతే 6 గల కోడు ఉందో 6 గల కోడులో బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టింది అది, తర్వాత నేనే శాంక్షన్ చేపించాను. కానీ కట్టే ఆ కాంట్రాక్టరు మరి అధికారుల తప్పిదలము రివర్స్లో పెట్టడం జరిగింది. అది మొన్న ఎస్సీ వాళ్ళందరినీ కూడా పిలిచి శాశ్వత పరిష్కారం చేసే విధంగా సమ్మర్లో దాన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్లో చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, తడాలో పెట్టి ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. అది 100% రేపు సమ్మర్లో మేము చేపించే కార్యక్రమం చేస్తాం. ఏదైనా సరే రెట్టిఫై చేసేది రైతులను ఆదుకునేది, రైతులకు మేలు చేసేది, ఇళ్ల స్థలాలు ఇచ్చినా, సైట్లు ఇచ్చినా, ఏది ఇచ్చినా మేమే చేస్తాం, మేమే ఇస్తున్నాం. తణుకు చెందిన గుబ్బల తమ్మయ్యను సెట్టి బల్జా కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు తణుకు శాసనసభ కార్మూరి వెంకట నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. తణుకు శాసనసభ కార్మూరి మాట్లాడుతూ పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ మేరకు బీసీ ఉప కులాలకు కార్పొరేషన్ పదవులు ఇవ్వడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో మాట చెప్పారో ఆ మాట తూచా తప్పకుండా
అన్ని క్యాస్ట్లకి కూడా చైర్మన్ లేసి ఎలక్షన్కి ముందు బీసీ డిక్లరేషన్ పెట్టి ఆ బీసీ డిక్లరేషన్లో నేను బీసీలకు ఇది చేస్తానని నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్న నాకు తెలిసి భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నాను. రాష్ట్రంలో చెట్టుపల్లి కార్పొరేషన్ ఆ పదవి చైర్మన్ని పెద్దలు గౌరవనీయులు తమ్మయ్య గారికి పెద్దలకి ఇవ్వాలని సీఎం గారిని అడగటం, పెద్దలు ఎప్పటి నుంచో మరి పార్టీలో సీనియర్ మోస్ట్గా ఉన్న వ్యక్తి, అందరికీ ఆమోదయోగ్యుడు, చదువుకున్న వ్యక్తి, ఆయనకి ఈ కార్పొరేషన్ ఇవ్వటం వల్ల న్యాయం జరుగుద్దని మరి ఆ పదవి మరి మన పెద్దలు తమ్మయ్య గారికి రావటం చాలా ఆనందంగా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం తరఫున మా నియోజకవర్గం తరఫున బీసీలందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని చైర్మన్ గా నియమితులైన గుబ్బల తమ్మయ్య అన్నారు. చైర్మన్ పదవి ద్వారా బీసీలకు సేవలు అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా గుబ్బల తమ్మయ్యను ఎమ్మెల్యే కారు మురిసి అలవా కప్పి సత్కరించారు. అడుగు స్థాయిలో ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని గురించి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి ప్రత్యేకంగా చెట్టుపల్లి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి మొట్టమొదట చైర్మన్గా నన్ను నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ శాసనసభ్యులకి, అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఇతర మంత్రులకి, శాసనసభ్యులకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, మా యొక్క చెట్టుపల్లి సామాజిక వర్గం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. షెడ్యూల్ వర్గాల వారికి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు ఉన్నాయి, బీసీలకు ఏ విధమైనటువంటి హక్కులు లేవు. అలాంటి బీసీల గురించి ఈరోజు ఈ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఉండగా ఆయన ప్రజల యొక్క స్థితిగతుల్ని అవగాహన చేసుకుని సమాజంలో ఎస్సీలకి రాజ్యాంగబద్ధంగా హక్కులు ఉన్నాయి, అగ్రకులాలు అభివృద్ధి చెందినాయి, కానీ అభివృద్ధి చెందని జాతి ఎవరన్నా ఉన్నారు అంటే ఎన్నుకబడిన జాతులే. వీళ్ళకి తప్పనిసరిగా నేను కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తద్వారా విద్య అనేక రంగాలకి వైద్యమే కాకుండా ఉపాధి అవకాశాలు కల్పిస్తాకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి మరి చట్టబద్ధమైనటువంటి అధికారాలను ఇచ్చి తద్వారా ఈ సమాజాన్ని, ఈ యొక్క ఎన్నుకబడిన తరగతుల్ని మరి అభివృద్ధి చేస్తాకి కారణకులు అవుతానని ఆయన వాగ్దానం ఇచ్చాను. ఆ వాగ్దానం ప్రకారం తూచా తప్పకుండా ఇచ్చిన మాట రాజకీయాల్లో నిలబెట్టుకునే ఏకైక వ్యక్తి ఎవరన్నా ఈ దేశ చరిత్రలో ఉన్నాడంటే ప్రప్రదంగా అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి చెందిద్దాం. తణుకు నాయంద్ర సెంటర్లో బీసీ కార్పొరేషన్ పదవి వెల్లడించడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. గుబ్బల తమ్మయ్యను ఆంధ్రప్రదేశ్ సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడంపై హర్ష వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుని 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆయనకి ముందుగా కృతజ్ఞతలు తెలియపరచుకున్నాం. అలాగే మన తణుకు శాసనసభ్యులు కారుల నాయకులు గారు తణుకు నియోజకవర్గంలో ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీ మైనార్టీలకు కూడా పెద్దపెట్ట చేస్తూ వారి గొప్పదనాన్ని వారు చాటుకొని వేల ఒక మహిళ మనకి డబ్బు చేయమని ఒక ఎస్సీ ఆవిడ చేసి అలాగే బీసీలోంచి కూడా లేదా ఆ సామాజిక నాయకులు వేరే సామాజిక వర్గానికి ఇచ్చి మరి వేల తణుకు నియోజకవర్గంలో మంచి వ్యాపించుకున్న గౌరవనీయులు మన కారుల నాయకులు గారు. అలాగే మన రాష్ట్రం పుట్టినప్పుడు మన రాష్ట్రంలో ఉన్న బీసీలకి గుర్తింపులేని బీసీలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిగా గుర్తించుకొని వారి శాఖని కూడా మళ్ళీ కార్పొరేషన్ శాఖగా నిర్మించి కొత్త బీసీలను కూడా చైర్మన్ బాధించినందుకు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్గా గుబ్బల తమ్మయ్యను నియమించినందుకు ఇరగవరం మండలం కత్తపాడు గ్రామంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం జరిపారు. వైసీపీ నాయకులు జే సురేష్, బీసీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో నూతనంగా నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లను తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి రైతు పేరు నమోదయ్యేలాగా చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కార్యక్రమంలో డిసిఎంఎస్ డైరెక్టర్ పెనమిచ్చ సుబ్బారాజు, వైసీపీ నాయకులు జి రమేష్ బాబు, గాదిరాజు పెద్దిరాజు, నడిపల్లి రామరాజు, సుబ్బారావు, తానేటి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు.
రేలంగి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం వద్ద 30 లక్షలతో నిర్మించే సిసి రోడ్డుకు ఎమ్మెల్యే కాల్మూరి శంకుస్థాపన చేశారు. దేవాలయం శిథిలావస్థకు చేరుకుందని దేవాలయ ఈవో ప్రసాద్ తెలపగా 50 లక్షలు మంజూరు చేయించి నిర్మాణం జరిగేలాగా చూస్తానని ఎమ్మెల్యే కారుమూరి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కారుమూరికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మెట్ల నాని, అన్నం మెంటారో, మైనం పాము తదితరులు పాల్గొన్నారు. మరి అక్కడ ఏదైతే నరసింహస్వామి టెంపుల్ రోడ్డు ఉందో ఎక్కడి నుంచో ఎవరో కూడా పట్టించుకొని రోడ్డుని ఇవాళ 30 లాక్స్తో సిమెంట్ రోడ్డుని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఈ పొంత రోడ్డు కూడా మరి సిమెంట్ రోడ్డుగా డెవలప్ చేయడం జరిగింది. మొత్తం ఇక్కడ ఒక 5 కోట్ల రూపాయలు ఆర్డర్లెస్ అయితే పిఆర్ అయితే శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు దాంట్లో భాగంగా ఈ ఓపెన్ చేసుకోవటం జరిగింది. అలాగే ఇప్పుడు మన జల్ జీవన్లో భాగంగా మన నియోజకవర్గానికి దగ్గర దగ్గర 44 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది ట్యాంకులతో సహా, వాటర్ ట్యాంకులతో సహా. దాంట్లో ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి కుండ పైపులతోటి మన వాటర్ కనెక్షన్స్ అన్నీ ఉన్నాయి. దాన్ని పూర్తిగా తీసేసి కొత్త పైపులు వేసి టోటల్గా ఊరందరికీ కడపేట చివరి వరకు ఒక కనెక్షన్ కూడా వదలకుండా అందరికీ ఫ్రీగా వాటర్ కనెక్షన్లు ఇచ్చే కార్యక్రమం తలపెట్టాం. దాంట్లో భాగంగా 4,44,70,000 రూపాయలు ఈ రేలంగి గ్రామాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇది తొందరలో మొదలెట్టే కార్యక్రమం చేస్తామని. ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ప్రగడ రామాంజనేయులు మృతికి తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు సంతాపాన్ని తెలిపారు. రేలంగిలో జరిగిన సంతాప సభలో ఎమ్మెల్యే కారుమూరి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి రామాంజనేయులు విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ప్రగాఢ విషయంలో వైసీపీ నాయకులు పెనుమిచ్చి సుబ్బారాజు, నడిపల్లి రామరాజు, జి రమేష్ బాబు, నాగరాజు, మారిశెట్టి సుబ్బారావు, తానేటి సతీబాబు తదితరులు సంతాపాన్ని తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.